దేవుని సన్నిధిలో మీ అందరికీ కూడా ఈ 2024వ సంవత్సరం నూతన సంవత్సర ఆశీర్వాదములు మీ అందరికను మీ కుటుంబములకును సదాకాలము తోడై ఉండునుగాక. ఈ దినమున నేను మీకు అందిస్తూ ఉంటున్నటువంటి వాక్య సారాంశము సబ్జెక్టు వైడ్గా మనము ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు మీ కొరకు మంచి మెసేజ్ని సిద్ధపాటు చేసి మీకు అందిస్తూ ఉంటున్నాను. మీరందరూ కూడా వినాలని, వినే ఆశీర్వాదం పొందాలని, వినుచున్నటువంటి మీరు వినిన తర్వాత మరి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలని ప్రభు పేరట మీ అందరిని కూడా ఆహ్వానిస్తూ ఉంటున్నాం, కోరుచూ ఉంటున్నాం. ఈ సమయమున ఈ దినమున నేను మీకు తెలియజేస్తూ ఉంటున్నటువంటి ప్రసంగం మా తండ్రి గారు అయి ఉంటున్న రెవరెండ్ పి మోజెస్ అయ్య గారు 40 సంవత్సరములు దేవుని పరిచర్య సుదీర్ఘముగా చేసి 5 మగపిల్లలను 2 ఆడపిల్లలను దేవుని సన్నిధిలో దేవుడు వారికి అనుగ్రహింపచేసి ఉంటున్న దానిని బట్టి మేమందరము కూడా దేవుని పరిచర్యలో మా తండ్రి గారు మమ్మల్ని దేవునికి సాక్రిఫై చేసి సేవా జీవితంలో అప్పగించిన దానిని బట్టి మా తండ్రి గారిని మేము జ్ఞాపకం చేసుకుంటూ ఈ మెసేజ్ మా తండ్రి గారికి అంకితము చేస్తూ ఉంటున్నాను. ఈ సమయమున ప్రార్థన. పరిశుద్ధుడా, వందనాలు. నీ సన్నిధిలో కొన్ని నిమిషంలో మా అందరితోనూ మీరు మాట్లాడమని, మాతో మీరు ముచ్చటించమని, నీ మాటలు మీరు మాకు వినిపించమని, తినిపించమని, నీ మాధుర్యమైనటువంటి సారాంశములను మా ప్రభువా వాక్య భాగాలను మీరు మాకు అందించమని ఈ సమయమున ప్రేమతో చేస్తున్నటువంటి మా దిన ప్రార్థనను అంగీకరించి దేవా అందరికీ అర్థమవుతూ ఉంటున్నటువంటి భావాలతో వాక్య భాగాలను అందించుటకు సహాయము దాయిచ్చేయమని ఏసునామను బట్టి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. ఈ సమయమున నేను మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉంటున్నటువంటి దేవుని యొక్క వాక్యము సారాంశం సబ్జెక్టు ఏమనగా మనం చూస్తే మనము దేవునికి ఇష్టలై ఉండుట. ఈ వాక్య భాగాన్ని, ఈ సబ్జెక్టును నేను సుదీర్ఘముగా మీకు వివరించాలని, అందించాలని భావించుకుంటూ ఉంటున్నాను. మొదటగా మనము దేవుని యొక్క వాక్యాన్ని మనం వింటున్నప్పుడు, చదువుకుంటూ ఉంటున్నప్పుడు బైబిల్లో కొంతమంది వక్తలు, కొంతమంది ప్రవక్తలు, కొంతమంది శిష్యులు, కొంతమంది ప్రజలు, కొంతమంది సమూహము, వీరందరూ కూడా దేవునికి ఇష్టలై ఉన్నట్టు వారని బైబిల్ మనకు తెలియజేస్తుంది. దేవునికి ఇష్టలై ఉన్నట్టు వారిలో భక్తులలో ఎవరు, అలాగనే ప్రవక్తలలో ఎవరు, ఆ వచన భాగాలను సారాంశాన్ని మనం వింటూ ఉంటున్నప్పుడు హానోకును మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. ఆది కాండములో హానోకు గారు మనకు కనబడుచూ ఉంటున్నాడు. కనుకనే హానోకు అనగా మనము చూస్తే అతడు దేవునితో నడిచినటువంటి వాడు, అతడు దేవునికి ఇష్టమై ఉన్నటువంటి మనుషుడు అని చెప్పనని హానోకును గురించి బైబిల్లో వ్రాయబడింది. హానోకు యొక్క విషయంలో ఎబ్రీలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 5-6 వచనాలను మనం చదువుకుంటూ ఉంటున్నప్పుడు విశ్వాసమును బట్టి హానోకు మరణమును చూడకుండా కొనుపోబడెను. అతడు కొనుపోబడకమునుపు దేవునికి ఇష్టుడై ఉండెను, సాక్ష్యము పొందినట్టు వాడుగా ఉన్నాడు. దేవుని సన్నిధులు ఇక్కడ హానోకు కనబడుతుంది. హానోకు అంటే నెమ్మది అని చెప్పననే దాని భావం. దేవుని యొక్క సన్నిధిలో హానోకు నెమ్మది కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. నెమ్మది కలిగినటువంటి వ్యక్తి అయినటువంటి హానోకు దేవునితో నడుచుచు కుమారులను కలిగి, కుమార్తెలను కలిగి దేవునిని వెంబడిస్తూ అతడు దేవునికి ఇష్టడై ఉండెను, అతడు పరలోకమునకు కొనుపోబడెను. హానోకు వలె మనము కూడా దేవునికి ఇష్టలుగా ఉండాలని, దేవుని యొక్క సన్నిధిలో ప్రభు రాకడ వచ్చినప్పుడు ఆయన ఆగమనములో మనమును ఎత్తబడాలని హానోకు విశ్వాసము, నీవు నేను మనము అందరము కూడా కలిగి జీవించాలని దేవుని యొక్క వాక్య పరిచర్యలో ప్రభు మనకు ఇలాగున
అందించనై ఉంటున్నట్లుగా మనము గమనిస్తూ ఉంటున్నాం. అందరి మిత్రమగా, దేవుని యొక్క దయా సంకల్పమును బట్టి హానోకు ఎలాగునా దేవునితో నడచుచు పరలోకమునకు కొనుపోబడినో, అతడు కొనుపోబడకమునపు దేవునికి ఇష్టుడై ఉండెను. నీవును దేవునికి ఇష్టుడుగా, ఇష్టురాలుగా, దేవునికి ప్రియమైనటువంటి పిల్లలుగా, బిడ్డలుగా నీవు కనబడుచు ఉండాలని ప్రేమపూర్వకముగా మీ అందరికీ అందిస్తూ ఉంటున్నాను. రెండవ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటున్నప్పుడు, హానోకు ఎలాగునో దేవునికి ఇష్టుడుగా ఉన్నాడో, పరిశుద్ధ గ్రంథములో దావీదు మహాభక్తుడు వ్రాసినటువంటి కీర్తన వాక్య ధ్యాన భాగము నిమిత్తముగా మనం చూస్తూ ఉంటున్నప్పుడు, అపోస్తులు కార్యములు 13వ అధ్యాయం 22వ వచనమందు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటున్నప్పుడు, ఇందులో ఈ విధముగా వ్రాయబడింది. మా అందరికీ తెలిసినటువంటి చిరకాల పరిచయస్థుడు దావీదు. దేవుని యొక్క సన్నిధిలో దావీదు దేవునికి ఇష్టుడుగా ఉన్నాడు అని చెప్పిననే వ్రాయబడింది. ఎలాగునా దేవునికి ఇష్టుడుగా ఉన్నాడు, ఎందుకు దేవునికి ఇష్టుడుగా ఉన్నాడు, అతడు దేవునికి ఇష్టుడుగా ఉండుటకు కొన్ని కారణములు బైబిల్లో వ్రాయబడింది. దావీదు వలె మనము కూడా దేవునికి ఇష్టుడుగా కనబడుతూ ఉండాలి. ఎప్పుడు నీవు దేవునికి ఇష్టుడుగా ఉండగలవంటే, ఆయన మనకు తెలియజేసినటువంటి వాటిని మనం అనుసరిస్తూ ఉంటున్నప్పుడు మనము దేవునికి ఇష్టులుగా ఉండగలము. ఇందు నిమిత్తముగా దేవుని యొక్క వాక్యము మరొక విధముగా మనకు తెలియజేస్తూ ఉంటున్నట్లుగా గమనిస్తూ ఉంటున్నాం. గనుకనే దావీదును నేను కనుగొని ఉన్నాను, అతడు నా ఇష్టానుసారుడైనటువంటి మనుష్యుడు, అతడు నా ఉద్దేశం అంతటినీ నెరవేర్చినట్టు వాడు అని ఇక్కడ అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయం 22వ వచనమందు మనకు కనబడుతూ ఉంటున్నది. దేవుని ఉద్దేశమును, దేవుని యొక్క ప్రణాళికను, దేవుని యొక్క సంకల్పమును అతడు నెరవేర్చినట్టు వాడు దావీదు. అందుకనే దావీదు దేవునికి ఇష్టడై ఉంటున్నాడు. గనుక నేనే అతని కంటే ముందున్నటువంటి రాజు అయి ఉన్నటువంటి సౌలును దేవుడు తొలగించి అతని యొక్క శత్రువై ఉంటున్నటువంటి దావీదునకు ఇశ్రాయేలుల యొక్క 12 మంది మరి సంబంధించినటువంటి గోత్రముల వారికి రాజుగా దేవుడు ఎన్నిక చేసి దావీదును అభిషేకించి ఉంటున్నాడు. అందుకనే దావీదు దేవునికి ఇష్టుడుగా ఉన్నాడు. నీవు కూడా దావీదు వలె దేవునికి ఇష్టుడుగా కనబడు. ఆయన ఉద్దేశాన్ని నెరవేర్చు. దేవుని ఉద్దేశం, దేవుని సంకల్పం, దేవుని ప్రణాళిక, దేవుని ఏర్పాటు, దేవుని యొక్క దయా సంకల్పంలో నీ ఎడల దేవుడు ఏదో ఒక ప్రణాళిక కలిగి ఉంటున్నాడు. 2024వ సంవత్సరంలో నీ ఎడల దేవుడు కలిగి ఉంటున్నటువంటి ప్రణాళికను బట్టి ప్రభు సన్నిధిలో ప్రార్థించుకుంటూ, ప్రభువా, నా ఎడల నీ ఉద్దేశం, నా ఎడల నీ సంకల్పము, నా ఎడల నీ యొక్క దయా మరి కూడినటువంటి విషయములను నీవు నాకు తెలియజేయండి నాయన అని చెప్పనని ప్రభు సన్నిధులు మనం ప్రార్థన చేస్తూ ఉంటున్నట్లయితే, దావీదు దేవునికి ఇష్టుడిగా ఎలాగున ఉన్నాడు, నీవు కూడా దేవునికి ఇష్టుడిగా ఉన్నట్టుకు ఈ 2024వ సంవత్సరం అంతా కూడా ఆయన కృపలలో నీవు ఎదిగి ఫలించి వార్ధిలుచు ఉంటూ ఉండాలని దేవుని వాక్యము మనందరికీ కూడా తెలియజేయబడుతూ ఉంటున్నది. అందుకని నీవు దేవునికి ఇష్టుడుగా, ఇష్టురాలుగా కనబడుతున్నావా? ఈ 2024లో నీ ప్రణాళిక ఏమిటి, లేక నీ ఉద్దేశం ఏమిటి? ప్రభుని అడిగి మనం తెలుసుకుంటూ ఉండాలి. ప్రభు, ఈ 2024వ సంవత్సరంలో నా ఎడల నా ఉద్దేశం నీ ఎడల ఏమై ఉంటున్నది, నీ ప్రణాళిక నా ఎడల ఏమై ఉంటున్నది, నీవు దానిని నెరవేర్చునాయినా అని చెప్పానని దావీదు విరిగి నలిగినట్టు మనసుతో దేవుని సన్నిధిలో ఎలాగను ప్రార్థించి ఉంటున్నాడో దానిని బట్టి దావీదు దేవునికి ఇష్టుడుగా ఉన్న హానోకు మరణమును చూడకుండా పరలోకమునకు వెళ్ళిపోయి ఉంటున్నాడు. అలాగనే దావీదు దేవునికి ఇష్టడుగా ఉన్నాడు, ఆయన ఉద్దేశం అంతటిని నెరవేర్చినట్టు వాడు అని బైబుల్ మనకు బోధిస్తూ ఉంటుంది. నీవు కూడా మరి 66 గ్రంథాలలో ఉన్నటువంటి అధ్యాయములలో ఉన్నటువంటి వచనములలో ఉన్నటువంటి భావాలను నీవు ధ్యానం చేసుకుంటూ వాటిని అనుసరిస్తూ వాక్యానికి మన యొక్క జీవితాన్ని అన్వయించుకుంటూ
ప్రభు సన్నిధిలో ఆయన సంకల్పాన్ని, ఆయన దయా సంకల్పమును నెరవేరుస్తూ ఉంటున్నటువంటి కుమారుడుగా లేక కుమార్తెగా నీవున్నట్లయితే దేవుని యొక్క ఆశీర్వాదములు దేవుడు నీకు నాకు మనకు అందరికీ ఆయన అనుగ్రహింపనై ఉంటున్నాడని పరిశుద్ధ లేఖన వాగ్దానము మనందరికీ కూడా కనబడనై ఉంటున్నట్లుగా గమనిస్తూ ఉంటున్నాం. అదే విధమైనటువంటి రీతులలో దేవునికి ఇష్టలై ఉన్నటువంటి వారుగా నువ్వు నిలబడుచు ఉంటున్నావు. యేసు ప్రభుకు 12 మంది శిష్యులు ఉన్నారు. ఈ 12 మంది శిష్యులలో కొంతమంది దేవునికి ఇష్టమైనటువంటి వారు ఉన్నారు. అందుకని మార్కు సువార్త 3వ అధ్యాయము 13వ వచనమున మనం చదువుకుంటూ ఉంటున్నప్పుడు యేసు ప్రభు తన శిష్యులను సమకూర్చుండబెట్టి వారికి బోధించుచు, వారికి హెచ్చరిక చేస్తూ ఆయన ఇష్టలై ఉన్నటువంటి వారిని ఆయన ఎందుకు ఆయన పిలుచుకొనెను అని చెప్పనని వ్రాయబడి. ఎవరు దేవునికి ఇష్టలై ఉన్నటువంటి వారు? 12 మంది శిష్యులై ఉన్నటువంటి వారు దేవునికి ఇష్టలై ఉన్నారు. 12 మంది 70 మంది అయి ఉన్నారు శిష్యులు దేవుని ఎదుట. 70 మంది దేవుని బిడ్డలరా, 120 మందిగా దేవుడు శిష్యత్వాన్ని ఆయన పెంచుకున్నాడు, అభివృద్ధిలోనికి నడిపించి ఉంటున్నాడు. 120 మంది దేవునికి ఇష్టలుగా, యోగ్యులుగా, నమ్మకస్తులుగా వారు కనబడుతూ ఉంటున్నారు. 120 మంది 500 మందిని 3000 మందిని దేవుడు తన ఇష్టానుసారముగా ఆ రీతిగా వారిని పిలుచుకొని వారిని అభిషేకించి వారిని స్థిరపరిచి ఉంటున్నట్లు మనము చరిత్ర చూస్తూ ఉంటున్నాము. కానీ వారిలో ముఖ్యమై ఉన్నటువంటి వారిని ఇక్కడ మనకు కనబడుతుంది. ఆయనకి ఇష్టలై ఉన్న వారిని ఆయన పిలిచెను. చదవండి ఒకసారి దేవుని వాక్యం ధ్యానం చేసుకుంటున్నప్పుడు బైబిల్లో అనేకమైనటువంటి మర్మాలు వ్రాయబడినాయండి. మనం గ్రహించుకుంటూ ఉండాలి, చదువుకుంటూ ఉండాలి, ధ్యానించుకుంటూ ఉండాలి, పఠించుకుంటూ ఉండాలి. నువ్వు ప్రార్థించుకుంటూ ఉంటే దేవుడు పరలోక రాజ్య మర్మములను, ఆ విషయములను, భవిష్యత్ కాల విషయములను ఆయన నీకు తెలియజేయనై ఉంటున్నాడు, అందించనై ఉంటున్నాడని బైబిల్ మనకు తెలియజేస్తూ ఉంటాం. చదవండి, చదివితే కనబడుతుంది కదా. ఆయన కొండ ఎక్కి తనకిష్టమైనటువంటి వారిని, అది ఆయనకి ఇష్టమైనటువంటి వారిని పిలిచారు. ఆయనకి ఇష్టలై ఉన్నటువంటి వారిని ఆయన పిలుస్తూ ఉంటున్నటువంటి వారిలో 3 ముఖ్యులైనటువంటి వారు కనబడుతూ ఉంటున్నారు. ఆ 3 ముఖ్యమైనటువంటి వారిలో మనం జ్ఞాపం చేసుకుంటూ ఉంటున్నప్పుడు మొదటగా మరి ఆ దేవుని యొక్క సంకల్పాన్ని బట్టి పేతురు గారు దేవునికి ఇష్టడై ఉన్నటువంటి వాడుగా ఉన్నాడు. అందుకని పేతురును చూసి నువ్వు పెట్రాస్, నువ్వు రాయువు, నువ్వు బండవు, మరి ఈ బండ మీద, ఈ రాతి మీద నా సంఘమును నీవు కడతావు అని చెప్పనని పేతురు గారితో ఆయన పలికినట్లుగా మనము గమనిస్తూ దేవునికి ఇష్టడైనటువంటి వాడు పేతురు. యోహోను దేవునికి ఇష్టడై ఉన్నటువంటి వాడు. పరలోక రాజ్య మర్మాలను, ప్రకటన గ్రంథ మర్మాలను, భవిష్యత్తు కాల జ్ఞానమును కనుకనే 66వ గ్రంథాన్ని వ్రాసినటువంటి మహా మరి ఆ వక్త ప్రవక్త అయ్యున్నటువంటి అందరిలో కడసారి వాడు చిన్నవాడై ఉంటున్నటువంటి యోహోనును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. యోహోను దేవునికి ఎలా నిష్ఠుడై ఉంటున్నాడు తెలుసా? ఆయన రొమ్మున ఆనుకునినటువంటి వాడు దేవునికి ఇష్టడుగా కనబడుతున్నాడు. 3వ వ్యక్తిని మనం చూసే శిష్యులలో యాకోబు కనబడుతూ ఉంటున్నాడు. దేవుని బిడ్డలారా, మనమును దేవునికి ఇష్టలుగా కనబడాలి. లోకంలో ఎవరెవరికో నీవు ఇష్టలుగా ఉంటావు, మంచిదే. కాసేపు ఇష్టలుగా ఉండొచ్చు, కాసేపు అయిష్టలుగా ఉండొచ్చు. కాసేపు నీకు ఇష్టమైనట్టు నిన్ను ప్రేమిస్తారు, మరి కాసేపు మరొక దినము గడిచే కొలదిగా నిన్ను ప్రేమిస్తున్నవారు నీకు ఇష్టలైనటువంటి వారే. ఒక్కొక్కసారి నీ ఎడల, నా ఎడల, మన ఎడల, అందరి ఎడముఖము పెడముఖము కలిగి మనకు కనబడని ఉన్నట్టు వారు ఎందరో ఉంటున్నారు. కానీ దేవుని యొక్క సన్నిధిలో నీవు ఆయన ఎదుట నమ్మకమైనటువంటి కుమారుడుగా, కుమార్తెగా ఉంటే ఆయన నిన్ను ఎన్నడూ చేయి విడిచిపెట్టడు, ఆయన ఎన్నడూ నిన్ను మర్చిపోడు. ఆయన యొక్క దయా సంకల్పం నీ ఎడల ఉన్నటువంటి ప్రణాళికను 2024లో జనవరి నుండి డిసెంబర్ వరకు కూడా ఆయన నెరవేర్చనై ఉంటున్నట్లు మనం చూస్తూ ఉంటాం. అందుకని నువ్వు దేవునికి ఇష్టడుగా, ఇష్టరాలుగా ఉండాలి. ఎవరో ఒక నాయకునికి మనం ఇష్టలుగా ఉండొచ్చు, లేకపోతే ఒక పెద్దకు మనం ఇష్టలుగా ఉండొచ్చు, లేకపోతే ఒక సమాజంలో ఒక గనులయ్యున్నట్టు వారికి మనం ఇష్టలుగా ఉండొచ్చు,
అలాగనే మరి లోకంలో ఉన్నటువంటి పేరు ప్రతిష్టత కలిగినటువంటి వారికి మనం ఇష్టలుగా ఉండొచ్చు, కానీ వీరందరికీ ఇష్టలుగా ఉండుట కంటే మన కొరకు ప్రాణదానము చేసి ఉంటున్న ఆ నజరేయుడైనటువంటి యేసు యొక్క సన్నిధిలో ఆయన ప్రేమలో ఆయనకు నీవు ఇష్టడుగా ఉండాలని వాక్య భాగం మనందరికీ కూడా తెలియజేయబడుచు ఉంటుంది. ఎవరికి నీవు ఇష్టడుగా ఉన్నావు? 2023 నువ్వు ఎవరికి ఇష్టడుగా ఉన్నావో ప్రశ్న వేసుకో, పరీక్షించుకో. ఈ 2024 ప్రభువ, నేను నీకు ఇష్టడుగా జీవించుటకు నీవు నన్ను చిద్దుబాటు చేయి. గనుకనే 366 దినములు, అలాగనే 12 52 వారములు ఆదివారములు నాయనా నేను నీ సన్నిధిలో నీకు ఇష్టడుగా జీవించుటకు లోకమును పాపమును స్నేహమును నేను చేయక వాటన్నిటిని విడిచిపెట్టి నీ యొద్దకు వచ్చి నీ యొక్క నిబంధన వాక్యమును అనుసరించుటకు నాయన నీవు నన్ను చెదుబాటు దాయిచేయండి మనం ప్రార్థన చేయం. అందుకని ఆయనకు ఇష్టలైనటువంటి వారిని దేవుడు ఆయన ఎందుకు పిలుచుకొని ఉంటున్నట్లుగా బైబిల్ మనకు తెలియజేయబడుచున్నట్లు మనం చూస్తూ ఉంటున్నాం. రోమీయులకు రాసినటువంటి పత్రిక 14:18 మనం చదువుకునిచూ ఉంటున్నప్పుడు ఈ రోమీయులకు రాసినటువంటి పత్రిక భాగంలో పరిశుద్ధుడై ఉంటున్నటువంటి పౌలు గారు ఈ విధముగా ఈ మాటలను ఆయన మనకు అందిస్తూ ఉంటున్నాడు. ఏమని ఆయన మనకు ఇక్కడ తెలియజేస్తూ ఉంటున్నాడు అన్నది మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. బైబుల్ ఈ విషయమందు క్రీస్తునకు దాసుడై ఉన్నవాడు గనుకనే జ్ఞాపకం చేసుకున్నాడు. మీరందరూ కూడా ఈ విషయమందు క్రీస్తునకు దాసుడై ఉన్నట్టు వాడు దేవునికి ఇష్టుడును మనుషుల దృష్టికి యోగ్యుడునై ఉండవలెనని పౌలు గారు తెలియజేస్తున్నాడు రోమా సంఘానికి. గనుక ఈ రోమా సంఘానికి పౌలు గారు అంటున్నాడు కదా, ప్రియమైనటువంటి రోమా సంఘస్థులారా, మీరు దేవునికి ఇష్టలుగా ఉండాలి. రెండవది మనం చూస్తే ఆయన ఎదుట నమ్మకమైనటువంటి మనుషులకు మీరు యోగ్యులుగా కనబడాలి. దేవునికి ఇష్టడుగా ఉన్నావా? ఆయనకి ఎదుట నమ్మకమైనటువంటి మనుషులకు యోగ్యుడుగా నీవు కనబడుతున్నావా? ఆయన సన్నిధిలో యోగ్యుడుగా, ఆయన సమాజంలో యోగ్యులుగా, ఆయన నామంలో యోగ్యుడు కలిగినట్టు వాడిగా, అర్హత కలిగినట్టు వ్యక్తిగా దేవుని సన్నిధిలో మనం ఆ విధముగా ఉండాలని పరిశుద్ధ లేఖనమండి ఈ సమయమున ఇలాగను మనందరికీ కూడా బోధించనై ఉంటున్నట్లు జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. అందే అంటున్నాడు మరొకసారి మనం చదువుకుంటూ వస్తే ఇందు విషయంలో చదవండి 14:18 మరొకసారి మనం చదువుకుంటున్నప్పుడు ఇందు విషయంలో అన్నది ఇక్కడ మనకు కనబడుతూ ఉంటున్నది. ఇందు విషయంలో ఈ విషయమందు క్రీస్తునకు మనము దాసులమై దేవునికి ఇష్టులను మనుషుల దృష్టికి యోగ్యుడునై ఉండాలి. యోగ్యుడు అర్హుడు, అర్హత కలిగినటువంటి వ్యక్తిగా దేవుని ఎదుట ఇష్టులుగా దాసులుగా అనిపించుకుంటున్నట్టు వారు, అంటే సేవకులుగా పిలిపించుకుంటున్నట్టు వారు దేవునికి ఇష్టలుగా కనబడాలి. అలాగనే సమాజంలో ఎవరైతే ఉంటున్నారో వారి ఎదుట నువ్వు యోగ్యుడుగా అనిపించుకుంటానికి అర్హత కలిగి జీవిస్తూ ఉంటూ ఉండాలి. దేవుని సన్నిధిలో ఆయనకి ఇష్టడుగా ఉన్నావా? లోక స్వార్తలో మనం 2 మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటున్నప్పుడు 8వ వచనంలో వ్రాయబడినటువంటి మాటను బట్టి మనం చూస్తే దేవదూత తెలియజేస్తూ జ్ఞానులు యొద్దకు వెళ్ళి ఆ జ్ఞానులతో చెబుతున్నటువంటి మాట ఏమిటంటే, ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ బంధను కాసుకొనుచు ఉంటుండగా ప్రభు దూత వారి యొద్దకు ప్రవేశించి వారి యొద్దకు వచ్చి నిలిచిన ప్రభు మహిమ వారు చుట్టూ ప్రకాశించి ఉన్నందున వారు మిక్కిలి భయపడిరి. నెక్స్ట్, అయితే ఆ దూత భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కడగబోవుచున్న మహా సంతోషకరమయ్యున్న సువార్త మానవును నేను మీకు తెలియజేస్తూ ఉంటున్నాను. అదేమనగా దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన యేసుక్రీస్తు అని తెలియజేసుకుంటూ ఆయనకి ఇష్టలైనటువంటి మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక. ఆయనకి ఇష్టలైనటువంటి మనుషులకు భూమి మీద సమాధానము, దేవునికి ఇష్టలైనటువంటి వారికి భూమి మీద సమాధానం, యోగ్యత, అర్హత,
ఆయన ఎదుట మనం ఎప్పుడైతే ఇష్టత కలిగి జీవించిన ఉంటున్నామో దానిని బట్టి ప్రభు సన్నిధిలో మనలను మనము దేవుని యొక్క దయా సంకల్పమును బట్టి ప్రభువా నన్ను ఇష్టుడుగా ఇష్టురాలుగా ఉంచుండి అన్ని పనిని నీ అనుదిన ప్రార్థనలో నువ్వు జ్ఞాపం చేసుకుంటూ ఉండాలని ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సహోదరులారా, సహోదరి మనలారా, అలాగనే సంఘ పెద్దలారా, సంఘ నాయకులారా, మీరు ఎవరెవరికో ఇష్టలుగా ఉండేదానికంటే దేవునికి ఇష్టుడుగా ఉండు, ఇష్టురాలుగా ఉండు, నీ పని కొనసాగించుకో. హానుకు వల్ల మరణమును చూడకుండా పరలోకమునకు నిన్ను కొనుకోబడనై ఉంటున్నాడు. అదే విధమైనటువంటి రీతులలో దేవుని ఎదుట మనందరమే కూడా బహుయిష్టులుగా కనబడాలని వాక్యం ఆనాడు ఎప్పుడు వ్రాయబడి ఉంటున్నది. ప్రసంగి 2:26 మనం చదువుకొనిచ్చు ఉంటున్నప్పుడు ఇక్కడ ఈ మాటలు మనకు తెలియజేయబడుచు ఉంటున్నవి. ఏమనగా మనం ఆలోచన చేస్తే దేవుని యొక్క సన్నిధిలో ఇలాగున్న వాక్యానుసారముగా ధ్యానం చేసుకుంటూ ఉంటున్నప్పుడంట ఇక్కడ జ్ఞానయున్నటువంటి సొలొమోను మహారాజు ఆయన చెబుతూ ఉంటున్నటువంటి మాట చదివినట్లయితే దేవుని బిడ్డలారా మనకు కనబడుచు ఉంటున్నది. ఏలయనగా దైవ దృష్టికి మంచివాడుగా ఉండువానికి దేవుడు జ్ఞానమును తెలివిని ఆనందమును అనుగ్రహించును. అయితే దైవ దృష్టికి ఇష్టడగుచున్న వానికి చూసారా, దైవ దృష్టికి ఇష్టడగుచున్నట్టు వానికి ఇచ్చుటకు ప్రయాసపడి పోగు చేసినటువంటిది వానికి అనుగ్రహింప చేయబడును. ఆయన అందుకనే వానికి అనుగ్రహింప చేయబడును. దేవుని యొక్క వాక్యము దేవుని బిడ్డలారా ఇలాగను మనకు కనబడుతూ ఉంటుంది. అందుకని నీవు దేవుని దృష్టికి ఇష్టడుగా ఉండు. దేవుడు నీ కొరకు నిధులను సమకూర్చాడు, దేవుడు నీ కొరకు వరాలను సమకూర్చాడు, దేవుడు నీ కొరకు ఫలాలను సమకూర్చాడు, దేవుడు నీ కొరకు శ్రేష్టమైనటువంటి రాజ్యమును సమకూరుస్తూ ఉంటున్నాడు, దేవుడు నీ కొరకు శ్రేష్టమై ఉన్నటువంటి మహిమరాజ్యము పరలోకము దేవుని సన్నిధిలో దేవుని మిడలరా ఆడికి ఇష్టలై ఉన్నట్టు వారికి ఆ రాజ్యమును అనుగ్రహింపచేయటకు చిద్దబడుతూ ఉంటున్నాడు. అందుకని నువ్వు దేవునికి ఇష్టుడుగా దేవునికి ఇష్టురాలుగా ఉన్నట్టుకు నువ్వు ప్రయాసపడాలి అని చెప్పనని వాక్యం మనకు తెలియజేయవచ్చు. ఆదివారం ఒక పూట గుడికి వచ్చి వెళ్ళినంత మాత్రమే నువ్వు దేవునికి ఇష్టుడు కాదు, ఇష్టురాలు కాదు. కనుక నీ దినదినము దేవుని సన్నిధిలో నిన్ను నీవు నలగొట్టుకుంటూ నిన్ను నీవు దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలరా కన్నీరు కార్చుకుంటూ రోదన చేస్తూ వేదనతో దేవునికి మనలో ఉన్నటువంటి భారమును ఆయనకు తెలియజేస్తూ ఉంటున్నప్పుడు ఆయన మనల్ని అంగీకరించదై ఉంటున్నట్లుగా గమనిస్తూ ఉంటున్నాం. ఏదో శనివారం గుడికి వెళుతున్నాం మొక్కుబడి చెల్లించుటకొరకు, బుధవారం నాడు గుడికి వెళుతున్నావు ఏదో వెళ్ళకపోతే ఏమనుకుంటారో సమాజానికి భయపడి, ఆదివారం గుడికి వస్తున్నావు మంచిదే కానీ క్రమం అని చెప్పని నీవు అనుకుంటున్నావు. కానీ ప్రతిదినము ప్రతిరోజు ప్రతి సమయము దేవునికి ఇష్టమైనటువంటిది. గనుక దేవునికి ఇష్టమైనటువంటి సమయమును సందర్భమును నువ్వు ఆయన సన్నిధిలో గమనించుకుంటూ ఆయన ఎదుట యోగ్యుడుగా నమ్మకమైనటువంటి దేవుని పరిచారకుడుగా నమ్మకమైనటువంటి దేవుని యొక్క బిడ్డగా సమాజంలో సంఘములో నీవు కనబడుచున్నప్పుడు దావీదు వలె శ్రేష్ఠుడుగా ప్రభు నిన్ను ఎన్నిక చేయనై ఉంటున్నాడు. హానోకు వలె మరణమును చూడకోకుండా పరమునకు నిన్ను కొనుపోవంటుకు ప్రభు ఎవరడీగా ఉంటున్నాడనమాట. అందుకని ఆయన రానై ఉన్నటువంటి దినములలో లోకాన్ని చూడకోకుండా లోకాన్ని ద్వేషించి లోకమును నీ వెంబడి రాకుండా లోకమునకు బైబై చెప్పి టాటా చెప్పి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తునందు నీ విశ్వాస జీవితమును ఆయనకు అంకితముతో సమర్పణ చేసుకొనాలి అనే వాక్యము మనకు ఇలాగను మనకు కనబడుతూ ఉంటుంది. 2 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 5:8-9 మనం చదువుకుంటూ ఉంటున్నప్పుడు పౌలు గారు ఈ సంఘానికి ఈ పత్రిక రాస్తూ ఉంటున్నాడు. ఏమని పత్రిక రాస్తున్నాడంటే ఇందులో గమనిస్తూ ఉంటున్నప్పుడు 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5:8-9 మనం చదువుకొని చూంటున్నప్పుడండి ఇందులో చక్కని విషయము ఆ సంఘానికి పౌలు గారు తెలియజేస్తున్నాడు. ఏమని కనుకనే ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించుటకు మనము ఇష్టపడుచు ఉంటున్నాము. ఏం కలిగి ఇట్లు ధైర్యము కలిగి
ఈ దేహమును విడిచిపెట్టి మనం ప్రభు యొద్ద నివసించుటకు ఏం చేస్తున్నాం మనం? ఇష్టపడుచు ఉంటున్నాము. నెక్స్ట్, కావున దేహమందు ఉన్నను, దేహమును విడిచినను. నువ్వు ఎవరికి ఇష్టడుగా ఉండాలంటే ఆయనకు ఇష్టడుగా ఉండాలి. దేహంతో ఉన్నప్పటికీ, ఒకవేళ దేహము విడిచినప్పటికీ, శరీరంతో నీవు కలిగి ఉన్నప్పటికీ, శరీరం విడిచి ఆత్మరూపంలో నీవు కనబడుచు ఉంటున్నప్పటికీ, ఏ విధము చేతనై ఉన్నప్పటికీ, నీవు దేవునికి ఇష్టడుగా ఉండాలని పౌలు గారి యొక్క ఆశ, పౌలు గారి యొక్క కోరిక, పౌలు గారి యొక్క ఉద్దేశ్యము ఈ విధముగా మన పక్షముగా ఆయన నెరవేర్చనై ఉంటున్నాడని వాక్య భాగము ఇలాగను మనకు కనబడనై ఉంటున్నట్లుగా గమనిస్తూ ఉంటున్నాం. అందుకని దేవుడు యెషయా గ్రంథములో 61వ అధ్యాయము 8వ వచనంలో మనం చదువుకుంటూ ఉంటున్నప్పుడు అంటుంది, ఆయనకి ఇష్టలై ఉన్నటువంటి వారిని దేవుడు న్యాయకర్తలుగా చేయనై ఉంటున్నాడు. ఆయనకి ఇష్టలై ఉన్నటువంటి వారిని దేవుడు దేవుని బిడ్డలరా పాలకులుగా చేయనే ఉంటున్నాడు. ఆయనకి ఇష్టలై ఉన్నటువంటి వారికి దేవుడు పరలోకము ఈవులతో, పరలోకము మన్నాతో ఆయన నిన్ను, నీ బిడ్డలను, నీ కుటుంబమును ఈ 2024వ సంవత్సరంలో పోషించనై ఉంటున్నాడు అని చెప్పని ఈ వాక్యాన్ని బట్టి మనకు జ్ఞాపకం చేసుకున్నాడని ప్రభు తెలియజే. యెషయా గ్రంథం ప్రవక్త, ఈయన పెద్ద ప్రవక్త అండి. ఈ పెద్ద ప్రవక్త అయినటువంటి యెషయా మహాప్రవక్త చెబుతూ ఉంటున్నటువంటి ఈ మాట 61వ అధ్యాయము 8వ వచనంలో మనం చదువుకుంటూ ఉంటున్నప్పుడు అంటున్నాడు కదా, ఏలయనగా న్యాయము చేయుట యెహోవానగు నాకు ఇష్టము. ఒకడు అన్యాయముగా ఒకడు ఒకని సొత్తు పట్టుకునుట నాకు అసహ్యం. ఏమండి, ఎవరో సంపాదించినట్టుండిది, ఎవరో సమకూర్చుకున్నట్టుండిది, ఎవరో దాచుకున్నట్టుండిది, ఎవరో వెళ్ళిపోయి దోచుకునుట, అది దేవునికి కూడా అసహ్యం అంట. ఒకవేళ నీకు ఇష్టం కావచ్చు, సత్యమును బట్టి దేవుని యొక్క సన్నిధిలో ప్రభు అంటున్న మాట, న్యాయము చేయుట యెహోవాకు ఇష్టము. సత్యమును బట్టి సత్యమును బట్టి వారి క్రియాఫలమును వారికిచ్చుచు వారితో నిత్య నిబంధన చేయును. సత్యమును బట్టి, అందుకనే సత్యము, న్యాయము, ధర్మము దేవుని యొక్క సన్నిధిలో అవి ధర్మశాస్త్ర భాగములలో వ్రాయబడి ఉంటున్నట్లుగా కనబడుచు. అందుకనే నువ్వు సత్యముగా నడుచుకునుట, నీతిని ప్రేమించుట, దుర్మార్గం కొట్టివేయుట, నీటిలో ఉన్నటువంటి అసహ్య కార్యములను వెలికి తీయుట, వాటి నుండి విడుదల చెందుట దేవునికి ఇష్టము. న్యాయము జరిగించుట దేవునికి ఇష్టం. ఎవరైతే ఆ విధముగా న్యాయమును జరిగించుచూ ఉంటున్నారో దేవునికి ఆశీర్వాదమును దేవుడు వారికి ఇవ్వనై ఉంటున్నాడు. ఆఖరిగా మరి ఒక మాటను మనం చదువుకుని ఆరాధనను మనం ముగించేసుకుందాం. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 22వ వచనమును మనం చదువుకునుచూ ఉంటున్నప్పుడండి దేవుని యొక్క వాక్య భాగము ఈ వచన భాగంలో ఇలాగున తెలియజేయబడుచూ ఉంటున్నది. అనగా మనం చూస్తే 12వ అధ్యాయము 22వ వచనమును మనం చదువుకునుచూ ఉంటున్నప్పుడు ఈ మాటలు చదవండి. దరిద్రుడని దరిద్రతను దోచుకొనవద్దు. గుమ్మమునద్ద దీనులను బాధపరచవద్దు. అందుకని దరిద్రులను మనం దోచుకొనకూడదు, దీనులను మనం బాధ పెట్టకూడదు. దేవుని సన్నిధిలో ఆయన ఎదుట యోగ్యత కలిగినటువంటి బిడ్డలుగా ఉండిటకు నువ్వు ఇష్టపడు. 2024లో నిన్ను నీవు జ్ఞాపం చేసుకో, పరీక్షించుకో, ప్రభువా నీకు ఇష్టుడుగా ఇష్టరాలుగా నేనుండుటకు, నా బిడ్డలు ఉండుటకు చిద్దబాటు దాయిచ్చేయండి అని మనము ప్రార్థించవలసినటువంటి బిడ్డలుగా ఉండాలని ప్రభు తన వాక్యం ద్వారా ఆయన మనకు తెలియజేస్తూ ఉంటున్నాడు. మన వినికిడిలో దేవుడు ఈ కొద్ది మాటలను ఈ సంవత్సరం అంతం వరకును మన వినికిడిలో దేవుడు ఈ కొద్ది మాటలను దీవించి నిండారుగా ఆశీర్వదింపదాయిచేయునుగాక. ఆమెన్. దయామయ్య వందనాలు. ఈ మాటలు వినిన ప్రతివారు నిండారుగా మీరు దీవించండి. నీకు ఇష్టలుగా ప్రతివారిని ఉన్నట్టుకు నీ సహాయము దాయిచ్చేయండి.
ఆయనకి ఇష్టలైనటువంటి వారిని ఎలాగను పిలిచి ఉంటున్నావో అలాగనే నాయన మేమును నీకు ఇష్టలుగా ఈ శరీరంలో ఉన్నప్పటికీ ఒకవేళ శరీరమును విడిచిపెట్టినప్పటికీ మేము నీ ఎదుటి ఇష్టలుగా ఉండాలని మీరు ఆశిస్తూ ఉంటున్నారు కనుక అటువంటి ఇష్టకరమైనటువంటి ఆశీర్వాదంతో కూడినటువంటి జీవితాలను మా అందరికీ నేడున్నటువంటి సమాజమునకును సంగమలకును అలాగనే మా ప్రభు ప్రతి వారికి మీరు అనుగ్రహింపదాయచ్చేయమని నాజరుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని నుండి కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప నుండి పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం ఆదరణ ఆశీర్వాదములు మనకును ఆయన ప్రేమిస్తున్న బిడ్డలకును సంవత్సరాది నుండి సంవత్సరాంతం వరకును సమాధానము మనందరికీ తోడునీడగా ఉండి నడిపించి ఆయన కృపలో వర్ధలింపదాయచేయునుగాక. ఆమెన్. 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 మీ అందరికీ వేలాది వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాం. ప్రైజ్ లార్డ్.